ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పాపం దాదాపు 150 రోజుల తర్వాత నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులకి ధర్నా చేయాలని ఒక ఆలోచన, ఒక ధైర్యం వచ్చిందంట. 150 రోజులకి నిన్న ధర్నాలో జిల్లా వ్యాప్తంగా వచ్చారు. మహా అంటే అక్కడ 500 మించలేరు జిల్లా వ్యాప్తంగా. గతంలో ఇదే 150 రోజుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున 20 పైగా ధర్నాలు ఉద్యమాలు చేస్తుంటాం మేము. మరి నిన్న కాకారి గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన ఒక మాజీ మంత్రి, మాజీ మంత్రి ఏం మాట్లాడాలి? కనీసం 100 ఆరోపణల్లో ఒక్కటైనా నిజం చెప్పాలి. చంద్రబాబు నాయుడు ఇసుక ఇవ్వటం లేదు, ఇసుక వల్ల అందరూ అన్యాయపోతున్నారు. మా ధర్నాల వల్ల రోజుకొక విధానం ప్రకటిస్తున్నాడు. అసలు మీరు ఎప్పుడు ధర్నాలు చేశారన్నా గోవర్ధన్ అన్న, మీరు ఎప్పుడు ధర్నాలు చేశారు? ఎప్పుడు నిరసన తెలిపారు? అసలు ధర్నాలు చేయడం మీకు చేతొచ్చా? అసలు నిరసన తెలిపే ధైర్యం ఉందా? మీ వల్ల మేము మారేదేంటి? ఎక్కడ అబద్ధాలు ఇవి? మీ వల్ల అంటే మనం చంద్రబాబు నాయుడు రోజుకొక విధానం ప్రకటిస్తున్నాడట. మరి 2024 జూన్ వైసీపీ ప్రభుత్వంలో కన్నా ఇసుక ఈ ప్రభుత్వంలో 5 రెట్లు ఎక్కువ అమ్ముతున్నారంట, ఎక్కడో నాకు తెలియదు. అందరూ నవ్వుకుంటున్నారు. గోవర్ధన్ రెడ్డి గారు చిన్న పిల్లలతో లాఫింగ్, నేను మాట్లాడి 5 ఇంతలు పెరిగిపోయిందంట. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇసుక నదిలో కానీ, వాగుల్లో కానీ, వంకల్లో కానీ, ఎక్కడైనా ట్రాక్టర్లో అయినా బండ్లైనా ఉచితంగా తీసుకెళ్ళచ్చు. దానికి సీనరేజ్ ఛార్జీస్ కానీ ఎటువంటి ఛార్జీలు లేవు అని ప్రకటించినటువంటి ధైర్యశాలి పేదల అభిమాని చంద్రబాబు నాయుడు గారు. మరి మీ ప్రభుత్వంలో గోవర్ధన్ రెడ్డి గారు ఒక ట్రాక్టర్ ఇసుక 5,000 నుంచి 5,500 దాకా ఉంది. మా ప్రభుత్వంలో 1,600 నుంచి 1,700 వరకు, అది కూడా ట్రాక్టర్లో మట్టేజ్ దాని కూలీలకి, ట్రాక్టర్ ఓనర్కి, డీజిల్కి. దూరంగా ఉండే 100 ఎక్కువ, లేకుంటే 1,600 or 1,700. మీ ప్రభుత్వంలో 5,500. మరి మీరు ఈ జోక్ ఎట్టు మాట్లాడుతున్నారు? అప్పటికన్నా ఇప్పుడు 500 పెరిగిపోయిందంట. ఎక్కడి నుంచి మారుతున్నారు మీరు? మీరు తెలిసి మారుతున్నారా? చూడండి, మేమంతా ధైర్యంగా వచ్చాం. ఏంటి ఇదేమన్నా, ఏమన్నా అడవుల్లో ఉండే సింహాలు ఉండారా మీరు ధైర్యంగా రావడానికి? మిమ్మల్ని ఎవరేమన్నారు? నా మీద 2 కేసులు పెట్టారు అన్నాడు గోవర్ధన్ రెడ్డి. మంచిదే, 2 కేసులు, దానికి ధైర్యంగా వచ్చారంట వాళ్ళు. ఆడు ఎవరేమన్నారు వాళ్ళని? ఏమన్నా పోలీసు ఏమన్నా అన్నారా? ఏమన్నా మీలాగా కేసులు పెట్టారా? మీలాగా ధర్నా కేసులు పెట్టారా? నా మీద 64 కేసులు పెట్టారు, దానికి ఏం సమాధానం చెప్తావు గోవర్ధన్ రెడ్డి అని అడుగుతున్నా. మరి ఇసుకతో గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గందరగోళం అయిపోయి బేల్దారులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చారు. అటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మాట్లాడేది చేతగానే పార్టీ మీ పార్టీ. నువ్వేం మాట్లాడుతున్నావు? మేము ఉచితంగా ఇసుకిచ్చాం.
ఎక్కడ అబద్ధం అండి ఇది? ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతారండి మీరు? ఉచితంగా ఇసుక ఇచ్చాడంట, సంవత్సరానికి 750 కోట్ల ఆదాయం వచ్చిందంట. ఉచితంగా ఇసుక ఇచ్చేదేంది? సంవత్సరానికి 750 కోట్ల ఆదాయం వచ్చేదేంది? ఇది ఎక్కడ వింత? ఇది ఎక్కడ వింత గోవర్ధన రెడ్డి గారు? చెప్పండి సమాధానం. మరి ఇంకా చూస్తే ఆయన ఒకటే చెప్తాడు, మొత్తం ఎక్కడ పట్టినా గ్రావెల్ దువ్వేస్తున్నారు, ఇసుక ఇతర రాష్ట్రాలకు పోతా ఉంది. గ్రావెల్ అంతా తవ్వుకొని అమ్ముకుంది మీరండి, మీరు మీ ఎమ్మెల్యేలు. ఇసుక ఇతర రాష్ట్రాలకి, చెన్నైకి, బెంగళూరుకి, హైదరాబాద్కి పంపించింది మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేలు. మీ ఎమ్మెల్యేలు వందలాది కోట్లు సంపాదించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా ఇంకా జన్మలో సంపాదించలేదు. అంత దోచుకున్నారు, గ్రావెల్ దోచుకున్నారు, ఇసుక దోచుకున్నారు, నింగి దోచుకున్నారు, నేల దోచుకున్నారు, చివరికి గాలిని కూడా దోచుకున్నటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మీరా మా ప్రభుత్వాన్ని మాట్లాడేది? పోతే 4.5 నెలలు అయింది, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. ఇప్పుడు కళ్ళులోని కబోదురికి అయితే పాపం ఏదో అబద్ధాలు చెప్పి ఇదిగో పెద్ద మెంతి అంటే మామూలు స్థలం చూపించి, పెద్ద మెంతిని చూపించి ఇదిగో మామూలు స్థలం అని చెప్పచ్చు. కళ్ళు కనపడే కబోదులకి ఏం చెప్పగలం ఈ వైసీపీ నాయకులకి? మీకు దమ్ముంటే గతంలో మీరే ఇచ్చారు ఇసుక రీచ్లు, ఆ రీచ్ దగ్గరికి వెళ్ళండి. వందలాది ట్రాక్టర్లు ఈరోజు ఉదయం సాయంత్రం ఇళ్ళకి కానీ వాళ్ళ వాడుకులకు కానీ వందలాది ట్రాక్టర్లు ఈరోజు వాళ్ళు తోలికి వెళ్తున్నారు. వాళ్ళు ఎవరు ఆపేవారు లేరు, రూపాయి అడిగేవాళ్ళు లేరు. మరి వీళ్ళు చెప్పటం తెలుగుదేశం స్టిక్కర్ ఉంటేనే ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారండి? గతంలో మీరు చేశారు ఆ పాపాత్మలు ఆ పనులు. ఈ ప్రభుత్వంలో అటువంటి జరగట్లేదు. అందరికీ ఉచితంగా ఏ రీచ్ చూసినా మొత్తం కలకలలాడుతుంది. అందుకనే నారాయణ గారు దూరంగా ఉండకూడదు, దగ్గరగానే ఉండాలా. అదే రకంగా ట్రాక్టర్ డీజిల్ తగ్గాల, ట్రాక్టర్ పడే బోడుగులు తగ్గాల. ఈ రకంగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి కానీ దేనికైనా కూడా ఇసుక్కి ప్రజల మీద భారం పడకూడదని మరో 3 రీచ్లు దగ్గరగా నెల్లూరు టౌన్కి రూరల్కి 1-5 రీచ్లు తేవటం జరిగింది. ఆ ఘనత నారాయణ గారిదని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూస్తే ఒక్క వాగ్దానం చేయలేదంట, ఒక్క వాగ్దానం నెరవేర్చలేదంట. ఏమయ్య కళ్ళు లేని కబోది, కళ్ళున్న కబోది? పెన్షన్ 4,000 చెప్పి అంతకుముందు చెప్పిన 3 నెలలు కలిపి 7,000 ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా? ఫస్ట్లో 1,000 రూపాయలు 200 రూపాయలు చేసి అంతకుముందు 2,000 చేసి ఒకేసారి 2,000 ఇచ్చింది చంద్రబాబు కాదా? మరి మీరు 3,000 ఇస్తామని చెప్పి అప్పుడు 250, ఇంకొక 3 నెలలకి ఇంకో 2 సంవత్సరాలకి 250, ఇంకొక సంవత్సరం 350. ఏంటండి ఇదేమన్నా కూరగాయల బేరమా? కూరగాయల బేరం ఆడారు మీరు, రాజకీయం చేయలే. మా బాబు గారు అలా కాదు, ఏది చెప్పాడో స్వచ్ఛంగా చెప్పిన టయానికి ముందు రోజు కానీ 1వ తేదీ సెలవు వస్తే ముందు రోజే ఇచ్చినటువంటి ఘనత మా చంద్రబాబు నాయుడు గారికి. అదే రకంగా 5 రూపాయలకి అన్నం పేదవాడు ఇబ్బందులు పడుతుంటే దాన్ని ఉసురు కొట్టుకున్న జగన్మోహన్ రెడ్డి, మీరు దాన్ని ఎత్తేస్తే మళ్ళీ తిరిగి అన్నా క్యాంటీన్లు పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. అదే రకంగా రేపు దీపావళికి మొత్తం గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. ఏమండి మీరు కూడా మాట్లాడాలా వైసీపీ నాయకులు గోవర్ధన రెడ్డి గారు? మీ నాయకులందరూ అడుగుతున్నా, రాష్ట్రాన్ని దివాలా తీసేశారు, రాష్ట్రంలో పైసా లేదు, అయినా రాష్ట్ర ప్రభుత్వాన్ని
ఒక ప్రగతి ప్రభుత్వంలో ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి చంద్రబాబుని చూసి ఈర్ష్యపడి ఇంకా జీవితంలో మా వైసీపీ ప్రభుత్వం అధికారానికి రాదని ఈర్ష్య మాటలు మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మరి మీరు చెప్తున్నారు మా జగన్మోహన్ రెడ్డి చెప్పినన్నీ చేశాడు. నేను ఒకటే అడుగుతున్నా, అమ్మఒడి అందరికీ అన్నాడు, ఒక్కరికే ఇచ్చాడు 15,000 అన్నాడు. ఫస్ట్ సంవత్సరం 14,000 ఇచ్చాడు, రెండో సంవత్సరం 13,000 ఇచ్చాడు, లాస్ట్ 5వ సంవత్సరం ఎగనామం పెట్టాడు. అదే రకంగా వచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ టోటల్గా ఇంజనీరింగ్ డిగ్రీ విద్యార్థులకి 5వ సంవత్సరం ఎవరికి పైసా ఇవ్వలేదు, సున్నా సున్నా చుట్టాడు. ఈరోజు అల్లాడుతున్నారు ఇంజనీరింగ్ యాజమాన్యులు, మేము ఇంక ఎత్తేసే పరిస్థితిలో ఉన్నాం, మాకు డబ్బులు రాలేదు, అంతా మేము ఫ్రీగా చెప్పాం అని ఈరోజు చంద్రబాబు వాళ్ళు మొత్తం మొరబెట్టుకున్న సంగతి మీ అందరూ తెలిసిందే. మరి అది మోసం కాదు అని అడుగుతున్నా, చేత కాని ప్రభుత్వం కాదని అడుగుతున్నా, అది దద్దమ్మ ప్రభుత్వం కాదని అడుగుతున్నా. అదే రకంగా విద్యా వసతి ఏం చెప్పావు, హాస్టల్ లేవు, మీకు బస్సు ఛార్జీలు కలిపి అందరికీ నెలకి 20,000 ఇస్తా అన్నావు, ఒక్కొక్కరికి 10,000 ఇచ్చావు, ఒక్కొక్క విద్యార్థికి ఈరోజు 50,000 మీరు ఈరోజు మీరు భాగ్యపడున్నారు. ముందా 50,000 కట్టండి విద్యార్థులందరికీ, అవతల మాట్లాడండి వైసీపీ, లేకుంటే మీకు మాట్లాడే అర్హత లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చూస్తే ఒకటా రెండా ఏది పట్టినా ఒక సంక్షేమం వైపు తెలుగుదేశం పార్టీ ఒక సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసేటటువంటి ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వరదలు వచ్చినా సమర్థంగా ఎదుర్కొనేది మా ప్రభుత్వం, హెలికాప్టర్లో చూసే ప్రభుత్వం కాదు మాది, బురదలో దిగి తిరిగి పనిచేసే ప్రభుత్వం మాది, అది తెలుసుకోండి. మేము ధైర్యంగా ధర్నానికి వచ్చాం, మిమ్మల్ని ఎవరేమన్నారా, మిమ్మల్ని ఎవరేమన్నారు, మీలాగా మేము కేసులు పెట్టామా, మీలాగా జైల్లో వేసామా, మీలాగా ఇబ్బందులు పెట్టామా, ఏమి చేయలేదే. నేను ఒకటే అడుగుతున్నా, కాకాణి గారు దమ్ముంటే చర్చికి రండి, మీరు వేసిన రీచ్లు చూడండి, మీరు చెప్పింది అబద్ధమా కాదా. మీరు 5,500 ఇసుకిస్తే మేము 16,700 ఇసుకిస్తున్నాం ట్రాక్టర్, దమ్ముంటే చర్చికి రమ్మని చెప్పి నేను సవాల్ చేస్తున్నా. ఒకసారి మీ రీచ్లు తిరిగి రండి, దమ్ముంటే మీలో నిజాయితీ ఉంటే మీ మాట మీద మీకు నమ్మకం ఉంటే చర్చికి రమ్మని సవాల్ చేస్తున్నా. డేటు మీరైనా చెప్పండి, మేమన్నా చెప్తాం, రేపే చెప్పండి మీరు డేటు, దమ్ముంటే కూర్చుందాం చర్చిద్దాం. ఏ ప్రభుత్వం ఏం చేసిందో, ఏ ప్రభుత్వం ధరలు తగ్గించిందో, ఏ ఇబ్బందులు ఉంటే ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వం కాపాడుతుందో ఒక్క చంద్రబాబు నాయుడికి తప్పుతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. అనవసరమైనటువంటి ఆరోపణలు చేసి నవ్వులు పాలు కావద్దు, ప్రజల చేత తరిమించి కొట్టించుకోవద్దని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఒకటండి మంచి పాయింట్, షర్మిలాది జగన్మోహన్ రెడ్డిది ఇప్పుడుది కాదు, అది వాళ్ళది ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఆస్తులు రాశారు, ఆడమ్మాయికి సగం ఆస్తి అనేది ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటిది. చంద్రబాబు చిచ్చు పెట్టాల్సిన అవసరం మాకు లేదు, మీ కుటుంబాల్లో చిచ్చు మాకు అవసరం లేదు. నువ్వు మంచోడు అయితే ఒకరు చిచ్చు పెట్టేది ఏంది, నీకు డబ్బు మీద ఆశ, 5 సంవత్సరాలు నువ్వు డబ్బు దోచుకున్నావు, విద్యార్థులకు 4 సంవత్సరాలు ఇచ్చావు సంక్షేమ పథకాలు, 5 సంవత్సరాలు దోచుకున్నావు నువ్వు, నీ చెల్లెలకు ఎగరామం పెట్టావు, మీ నాన్నగారు ముద్దుల కూతురు ఆమెకు ఎవరైనా ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టిస్తారా అండి, మీలో చిచ్చు పెట్టాల్సిన అవసరం మాకుందా, చివరికి తల్లిని కూడా నడిపిస్తున్నావు, అటువంటి దుర్మార్గుడు నువ్వు, తల్లిని చెల్లిని నడిపించే దుర్మార్గుడు నువ్వే. రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే మహిళను ఉద్ధరించేది, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్ధరించేది అడుగుతున్నా. మీలో మా చంద్రబాబు పెట్టాల్సిన అవసరం లేదు, మీ జగన్మోహన్ రెడ్డికి డబ్బు ముందున్న వ్యామోహం, డబ్బు ముందున్న పిచ్చితో సొంత చెల్లెలికి అన్యాయం చేశాడు, సొంత అమ్మని ధరివేశాడు,
ఇటువంటి దుర్మార్గుడిని రాష్ట్ర ప్రజలు ఇంకెప్పటికీ క్షమించరని కూడా నేను తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.